భారతీయ జనతా యువమోర్చ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అమ్మాయిలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలు రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో టీఆర్ఎస్ మరియు ఎంఐఎం నాయకులు కొడుకులను కాపాడే ప్రయత్నంలో కేసు నీరుగార్చే విధంగా తెలంగాణ పోలీసులు వివరిస్తున్న తీరు తెలంగాణ రాష్ట్రంలో మహిళల అమ్మాయిల భద్రత విషయంపై ఆందోళన కలిగిస్తుందని అన్నారు. మైనారిటీలను సంతృప్తి పరచడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం మెజారిటీ ప్రజలపై ఎన్నిసార్లు దాడి జరిగిన స్పందించ ఏమిటని ఆయన ప్రశ్నించారు. మైనార్టీల కొమ్ము కాసి మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రం లోపల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మైనార్టీలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా ఎన్ని మానభంగాలు చేసినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని గడి వచ్చిన మొన్నటికి మొన్న రాష్ట్ర హోంమంత్రి మనవడు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే యొక్క కుమారుడు నా రాష్ట్ర రాజధాని నడిగొట్టిన ఒక మైనర్ బాలిక పైన నిన్ను మైనర్ బాలిక పైన అత్యాచార యత్నం చేస్తే ఇప్పటికి వారం రోజులు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? పేద బడుగు బలైన వర్గాల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చర్యలు లేదు? ఈ రాష్ట్రం లోపల మైనార్టీలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్నాయి.